అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయం టెర్రస్ మీదకి వచ్చి అవతల వెంపు చూస్తే ఈ పెరడంతా లాస్ట్ టైం నేను పచ్చగా చూపించాను, మీకు గుర్తుండి ఉంటుంది. పిచ్చి మొక్కలైనా సరే ఎంత పచ్చగా ఉన్నాదో అండి అని చెప్పి అవన్నీ కొట్టించేసారండి. 2 డేస్ అయ్యింది, మొత్తం అన్నీ కూడా పచ్చదనం అంతా పోయింది. సరే దాన్ని చూసుకుని కిందికి వచ్చేసరికి పొద్దున్నే నా కోసం లక్ష్మీదేవులు వస్తూ ఉంటారండి. మామిడి పండు ఉంటే ఆమెకి వేశాను. అయితే వాకిలి కూడా ఓడవక ముందే వచ్చేస్తాయండి. నేను వాకిలి ఓడవలేదు, నేను స్నానం చేయలేదు అని చెప్పి ఆహారం పెట్టకుండా వాటిని వెనక్కి పంపలేం కదండి. ఆవిడ వెళ్ళింది, ఇంకొక ఆవిడ వచ్చింది చూడండి. ఈవిడికి పెట్టే వెరైటీ ఫుడ్ వేరే అన్నమాట. అంటే ఏ గోవులకి అయ్యే వేరువేరుగా ఉంటాయండి, రకరకాలవన్నీ కూడా దాసి ఉంచి పెడుతూ ఉంటాం. దాణా ఒక్కటనే కాదండి, మనం తినే వాటిల్లో కూడా పెడుతూ ఉంటాం. కొన్ని మామిడి పళ్ళని అయ్యని ఇయ్యని అన్నీ జాగ్రత్త చేసి ఉంచుతామన్నమాట. ఒక చిన్ని పిట్ట ఆ పారిజాతం పూల చెట్టు మీద చూడండి ఎంత సందడి చేస్తుందో. నాకు ఈ కార్నర్లో పారిజాతం పూల చెట్టు ఉంటుందండి, పువ్వులేమీ పూయట్లేదు. మరి కొత్త ఇంట్లో దీన్ని వెయ్యాలా లేకపోతే వేరే మొక్కను తెచ్చుకుని వేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. పువ్వులు అయితే 1-2 మొదట్లో పూసినాయి, ఇప్పుడైతే అసలు ఏమీ లేవండి. ఇప్పటి వరకు పువ్వులు పోయలేదు. ఈ మొక్కని మనం కొత్త ఇంట్లోకి తీసుకెళ్లాలా వద్దా అన్నది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అది ఇప్పటి వరకు అయితే పువ్వులు పోయలేదండి. ఇంతలోకి ఈ తల్లి బిడ్డ వచ్చినవి. వీటి సందడి నేను చెప్పటం కాదండి, మీరు చూస్తేనే అర్థమవుతుందండి. నిమిషండి, నువ్వు కూడా తలుపు తీసుకుంటావా బుడ్డి? ఓయ్ ఎక్కడికి వస్తావు? అదిగో వచ్చేస్తుంది. చూసారా అండి, అండి ఈ బుడ్డి బుడంకాయ చూసారా? పడతావు నువ్వు, నువ్వు పడతావు. ఆగు ఆగు, నీ కంగారు నువ్వు, ఆగు ఆగాలి. ఏ బుడ్డి బంగారం, అబ్బో దీని ముఖం చూడ ఎంత ముద్దుగా ఉందో. బుడ్డి బంగారం, బుడ్డి బంగారం. ఇళ్ళ వెంట ఆకుకూరలు వస్తే ఏమన్నా ఆకుకూర తీసుకుని పెడదాం వీటికి అని చెప్పి ఆకుకూరల బండిని పిలిచాను అన్నమాట అండి. తోటకూర లేదని అన్నాడు అతను. గోంగూర తీసుకుని పెట్టానండి, చక్కగా తిన్నాయండి. అయ్యో ఈ బుడ్డిది కూడా తింటుంది. ఏమండి అతనికి డబ్బులు ఇవ్వండి. గోంగూర కట్టలు తీసుకుని పెట్టానండి. వాళ్ళమ్మ గోంగూర తింటుంది, ఈ బుడ్డి దూడ కూడా గోంగూర తింటుందండి. దానికి కూడా ఇష్టం అనుకుంటా, కానీ ఆ బుజ్జి దూడని చూస్తే నాకు భలే సంతోషంగా అనిపిస్తోందండి. ఎంత గారాలు పోతుందో అండి నా దగ్గర. ఇది చూడండి ఏమండి, దీనికి ఎలా ఉన్నాయో ఐబ్రోస్, దీనికి కూడా అలానే ఉన్నాయి చూసారా. ఏ నా చెయ్యి, నా చెయ్యి కూడా నాకేస్తుంది. ఇక్కడ ఇక్కడ అబ్బా ఇలా చూడండి. ఏంటి ఇక్కడ అనాలా ఇలా అనాలా? అంటాం అంటామండి అంటాం. మాకేముంది, పనేముంది పొద్దున్నే. అది చూడండి ఏమండి, ఎలా చూడండి, ఒళ్ళో తల చూడండి ఎలా పెట్టుకుందో. ఆ కొత్తిమీర తీసుకోండి, ఇలా చూడండి ఒళ్ళో తల పెట్టుకుంటుందట. కొత్తిమీర ఇవ్వయ్యా, ఓయ్ బుడ్డి బుడ్డి బుడ్డిదానా. ఆ బుజ్జి దూడకి గంగడోలు నిమరాలంటండి. చూడండి అది దగ్గర దగ్గరికి వచ్చేసి ఆ మెడని నిమిరించుకుంటూ ఉన్నదనమాట. అలా గారాలు పోతూ ఉన్నదండి. కొంచెం లోన్ పెట్టేరా, వస్తున్నాను. వాకిలంతా ఎంత గందరగోళంగా ఉందో. ఈవేళ లేట్ అయిపోయిందండి, ఎండొచ్చేసింది. వర్కర్స్ వచ్చేస్తారేమో, మీరు వెళ్తారా అక్కడికి? తాళం తీసిరండి. ఏ పడిపోతావు పడిపోతావు బంగారం, జాగ్రత్తగా దిగు పడిపోతావు నువ్వు. అలా అడ్డంగా నిలబడ్డావు, పడిపోతావమ్మా. దిగు కిందికి దిగు దిగు బుడ్డోడా, దిగు దిగు జాగ్రత్తగా దిగాలి, జాగ్రత్తగా దిగు. అదే అల్లరంటే
ఆగు ఆగు అమ్మయ్యా. జాగ్రత్తగా దిగు అంటే ఆ బుడ్డి దూడకి ఎలా అర్థమైందో చూడండి. అలానే వాళ్ళమ్మ మెడతోటి జాగ్రత్తగా దించింది, మీరు గమనిస్తే అర్థమై ఉంటుందండి. ఏముంది నా చేతిలో? ఇలా పడుకోవాలని ఎవరు చెప్పారు నీకు? ఇలా ఒళ్ళో పడుకోవాలని ఎవరు చెప్పారు అంటున్నాను. మీ అమ్మ చెప్పిందా? ఇలా ఒళ్ళో పడుకోవాలని ఎవరు చెప్పారమ్మా? సాకే సౌమిత్ చెప్పారా నీకు? షన్ను బాబు చెప్పాడా? ఆ బుజ్జి దూడ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటూ ఉంటే నాకు సాకేత్ సౌమిత్ షన్ను గుర్తుకొచ్చారండి. ఎంత ముద్దుగా ఉన్నాదోనండి ఈ బుజ్జి దూడ ముఖం. నాకు ఉదయం పని అన్నీ కూడా వదిలేశానండి, ఇక వాటితోనే గడుపుతూ ఉన్నాను. అసలు ఈ పాటికి స్నానం చేసేసి పూజా పునస్కారాలు అన్నీ అయిపోయాయి. ఈరోజు అసలు లేవటమే లేటుగా లేచాను. దానికి తోడు ఇలా ఈ గోమాలక్ష్మిలు వస్తూ ఉంటే వాటితోనే సరిపోతుందండి. ఒక్కో రోజు అలా బద్దకించేస్తానండి. ఇగోండి మన సూపర్వైజర్ గారు వచ్చారు. సూపర్వైజర్ గారి కోసం మామిడి పండు దాచి ఉంచామన్నమాట అండి. అదే ఆయనకి పెట్టమంట మా వారు చూడండి ఎలా పెట్టారు. అంటే మామిడి పళ్ళు పెట్టినప్పుడు అండి రోడ్డు మీద పెడతాము, లేకపోతే ఇదంతా కూడా ఆ జ్యూస్ వేసేసి ఈగలు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎంత మేము పళ్ళెంలో పెట్టినా సరే మొత్తం అదంతా మామిడి పండు రసం పడిపోతుంది అన్నమాట. వెళ్ళిరా అమ్మా, వెళ్ళిరా, రేపురా రేపురా, వెళ్ళిరా వెళ్ళిరా, రేపురా రేపురా, వెరీ గుడ్, రేపురా. గోవులన్నీ ఒకదాని వెనక ఒకటి చక్కగా క్యూలో వచ్చినట్టు వస్తాయండి. వాటిని అన్నిటిని ఆహారం పెట్టి పంపించిన తర్వాత ఇటు వచ్చి చూద్దును కదా, తులసి చెట్టుకి అంతా గొంగళ్ళు పట్టేసినాయండి. మొత్తం ప్రతి కొమ్మకి గొంగళ్ళు పురుగులు ఉన్నాయి. నాకు ఒక నిమిషం ఒళ్ళంతా జలదరించేసింది. కానీ అలా వదిలేసామంటే మొత్తం ఆకులన్నీ తినేసేస్తాయండి. ఎందుకంటే పక్కన అంటే ఈ గోడ అవతల ఇదివరకు మొక్కలు చాలా ఉండేవి, వాటి నిండా గొంగళ పురుగులు ఉన్నట్లున్నాయి. అవన్నీ కొట్టించేశారు కదా, చక్కగా వరసపెట్టి మన గోడ దూకి వచ్చేస్తున్నాయి మన ఇంట్లోకి. ఇదిగోండి ఎక్కడ చూసినా గొంగళ పురుగులే. ఇవి బట్టల మీద ఇలా పాకినప్పుడు మాత్రం చాలా ఇంకా దానికి ఉన్న నూగంతా అంటేసేసి మనకి దురదలు వచ్చేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. విడిగా అయితే గొంగళ పురుగుల్ని చూసి అందరూ అసహించుకుంటారు, కానీ నాకు పెద్ద ఇబ్బంది పడను నేను. అయ్యో 20 రోజులు ఓపిక పడితే ఇవన్నీ సీతాకోచిలుకలు అవుతాయి అని అనుకుంటాను. కానీ ఈ మొక్కల్ని ఆకు అన్నది లేకుండా తినేస్తాయండి. ఎందుకంటే గొంగళ పురుగు సంగతి మీకు తెలుసు కదా, అది మొత్తం తింటూనే 24 గంటలు తింటూనే ఉంటుందన్నమాట. తర్వాత గూడు కట్టుకుని అందులోకి వెళ్ళిపోతుంది చూడండి, అప్పుడు తినదు. చాలామందికి తెలిసే ఉంటుంది గొంగళ పురుగు అందుకనే చాలా స్పీడ్గా తినేస్తుందండి. అది ఉన్నంతసేపు ఆ గూడులోకి వెళ్ళేంత వరకు తినేస్తూనే ఉంటుంది మొత్తం. ఇగో మొత్తం ఈ ఆకుల్ని చూడండి ఎలా తినేసేసిందో. ఎక్కడున్నాయో కనపడట్లేదు కానీ వెతికితే కనిపిస్తున్నాయండి. ఇవన్నీ కొంగళ పురుగులు వచ్చేసి కొద్దిగా హెల్ప్ చేయండి అని మా వారిని పిలిస్తే పెద్ద దయార్థ హృదయుల్లాగా కాగితం మీదకి గొంగళ పురుగులు నెత్తి పక్క ఖాళీ స్థలంలోకి వేస్తున్నారండి. అయ్యో అక్కడి నుంచే వచ్చినాయండి, ఇక్కడికి మళ్ళీ వచ్చేసేస్తాయని ఈయంతో లాభం లేదు అని చెప్పి ఇక ఇంతలో ఒక వరం వచ్చింది. వరం నేను కలిపి గొంగళ పురుగులు పని పట్టామండి. అదే పొద్దున్నీ ఒక పది చంపా దీనికి, దానికి ఉన్నాయి, దీనిలో ఉందంటావా? ఇదిగో ఇదిగో ఈ గొంగళ పురుగుల్ని దొరికినవి దొరికినట్టు చంపేస్తున్నామండి. ఇంకా అంతకన్నా మార్గం లేదండి, లేకపోతే మొత్తం చెట్లన్నీ తినేసేస్తాయి. పైగా మా మరిది గారేమో ఊరు నుంచి వచ్చి బట్టలన్నీ ఆ క్యారిడార్లో పడేశారండి. ఇక ఒక్క గొంగళ పురుగు పాకినా దాని మీద ఇక మనం అయిపోతాం, అర్జెంటుగా అవన్నీ ఉతకాలినని చెప్పి ఇక వాషింగ్ డే లాగా బట్టల పని కూడా ఈరోజే పెట్టుకున్నానండి. బట్టలు ఉతకటం అంటే మనం ఏమన్నా ఉతుకుతామా ఏమన్నా అండి, మిషన్లో వేయటమే కదా. మంచి డిటర్జెంట్ని చూసుకోవటం అంతే. నేను ఈ హైడెక్సెల్ లిక్విడ్ డిటర్జెంట్ని తెప్పించానండి, 5 లీటర్స్ టిన్ను 600 రూపాయలు, మంచి ఎకానమీ ప్యాక్, చాలా బాగా పనిచేస్తోంది.
మంచి లెవెండర్ స్మెల్ తోటి అన్ని రకాల బట్టలు ఉతకటానికి బాగా పనిచేస్తుందండి. అమెజాన్ నుంచి తెప్పించుకుంటే 700 అవుతుంది. అలా కాకుండా వీళ్ళ హైడెక్సెల్ వెబ్సైట్ నుంచి తెప్పించుకుంటే కనుక 600 వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి. చక్కగా పనిచేస్తుందండి. ఇలా పెద్ద టిన్ నుంచి చిన్నదానిలోకి వేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఆ చిన్నదానిలో అయిపోయిన తర్వాత మళ్ళీ నింపుతూ ఉంటాను. ఇదిగోండి మొత్తం బట్టలన్నీ ఇందులో వేసేస్తున్నాను. ఈరోజు అసలు చూడండి, ఒకదాని వెంట ఒకటి ఎన్ని పనులు వస్తున్నాయో. ఒక్కో రోజు అంతే అండి. అసలు రెగ్యులర్గా అయితే పొద్దున్నే లేచి చేసుకునే పనులకి ఈరోజు చేసుకునే పనులకి పొంతనే లేదండి. మీరు గమనిస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇదిగోండి క్విల్టులు, ఇవన్నీ కూడా ఆయన ఊరు తీసుకెళ్లారు కదా. ఇది కాటన్ క్విల్ట్ అన్నమాట అండి, కొంచెం మెత్తగా అలా ఉంటుంది. వీటి మీద ఎక్కడ గొంగుళ పురుగు పాకిందో అని చెప్పి నాకు కంగారండి అది. ఇదిగోండి అన్ని మిషన్లో వేసేసి బట్టలన్నీ ఈ హైడెక్సెల్ లిక్విడ్ వేసేసి మిషన్ ఆన్ చేసేస్తే ఇక దాని పళాన అది చక్కగా ఉతికేస్తుందండి. లిక్విడ్ అంతా వైట్ దాని మీద పడింది, మరక పడుద్దేమో అని అనుకుంటున్నారా? ఒక్క మరక కూడా పడదండి, చక్కగా తెల్లగా ఉతికేస్తుందండి బట్టలన్నీ. ఇక ఎలానో బట్టల పని అవి పెట్టుకున్నాను కాబట్టి క్యారిడార్ కూడా మొత్తం దులిపేసి శుభ్రం చేసేసుకుందాము అని చెప్పి ఈ పనిలో దిగిపోయానండి. ఈరోజు మార్నింగ్ నుంచి చెప్పాను కండి, ఒకటే పనులు అన్నమాట. ఎందుకంటే శ్రావణ మాసం కూడా రాబోతోంది, ఈ గొంగుల పురుగులు చేసిన హంకళం అంతా ఇంత కాదనమాట అండి. ఒక్కోరోజు ఇలానే అవుతాయండి పనులు. అలా అని చెప్పి నేను కంగారు పడిపోవటం, అయ్యయ్యో ఈవేళ ఈ పని చేసుకోలేదే, దేవుడికి దీపారాధన చేయలేదే, ఇలాంటి కంగారు ఇటువంటివన్నీ ఏమి ఉండవండి, మా వారితో చెప్తాను, ఈవేళ నాకు వీలు అవ్వట్లేదు, మీరు చూడండి అన్నానంటే ఆయనే పూజ దగ్గర ఇవన్నీ పని చేసుకుంటారండి. అంటే పెద్ద పూజలు చేసేస్తారని అనుకోకండి, పంచపాత్రలో నీళ్లు మార్చి పెట్టి అగరబత్తులు వెలిగించి ప్రసాదం అది పెట్టడం, అంటే పండో ఫలము ఉంటాయి కదా అక్కడ పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తారన్నమాట అండి. అలా చెప్తే చేస్తారు, ఎందుకంటే మనమే ఎప్పుడు చెయ్యాలి అంటే ఒక్కోసారి కుదరకపోవచ్చు. అందుకని జెంట్స్ కూడా ఎప్పుడన్నా చేస్తూ ఉన్నారనుకోండి మనకి కొద్దిగా వెసులుబాటుగా ఉంటుంది. పని ఉంటే ముందే దయచేస్తారు మీరు? అక్కడ ఆవుకి మామిడి పండు పెట్టాను కదండి, ఆ జ్యూస్ పడినట్టుంది. ఎన్ని నల్లచేమలు వచ్చినాయి అంటే, ఇగోండి కండచేమలు అంటారు కదా అవి, ఇవి ఎక్కువగా వచ్చేస్తాయండి. ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు. మామూలుగా మా ఇంటి దగ్గర వాళ్ళు అంటూ ఉంటారు బాదం చెట్టు నుంచి వస్తాయి, బాదం చెట్టు మొదట్లో ఉంటాయటండి, అవి ఎక్కువ ఉంటాయట, అవి వస్తాయంట. కానీ నీళ్లు పోయంగానే వెళ్ళిపోతాయండి, ఎటుపోతాయో కూడా తెలియదు. ఇక ఇవన్నీ ప్రక్షాళన కార్యక్రమం కదండి. ఆ మూల చూడండి ఎన్ని ఉన్నాయో. నా కొత్త ఇంటి హడావిడిలో నేనున్న ఇల్లు చూస్తే అండి, ఏదో మోకాళ్ళ లోతు ఉన్నదంటారు చూడండి, ఆ టైపులో ఉన్నదండి. ఇక ఎట్లానో ఈవేళ దులుపుళ్ళు అన్నీ బిగించేశాను కాబట్టి ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నా. ఇంతలోకి మా వారం ఇంట్లో పని చేసుకుని తను కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తుంది అన్నమాట అండి. బాగానే హెల్ప్ చేస్తుందని నేను కూడా అండి మొత్తం వాళ్ళ మీదే వదిలితే ఎక్కడ చేయగలరు చెప్తానుగా. ఎప్పుడు మా వారం కూడా నరంలాగా ఉంటుంది, సన్నగా ఉంటుంది అనమాట. ఎంత పని అని చేస్తుంది అని ఇద్దరం కలిపి చేసుకుంటామండి. మా వారం హెల్ప్ చెయ్యి అని కూడా అనక్కర్లా, తనే వచ్చి అన్ని కూడా హెల్ప్ చేస్తుంది. ఇక మొత్తం ఈ క్యారిడార్ అంతా కడిగేసేసి ఆ మొక్కల్లో ఉన్న గొంగుల పురుగులన్నీ ఏరాం కదండి, అలానే ఆ ఎండిపోయిన కొమ్మలు కట్టరాలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ తీసి శుభ్రం చేసేసాను. వరమేమో అన్నీ కడిగి ముగ్గులు పెట్టుతోంది. అట్లనే మా ఆడపడుచు వాళ్ళు రాజమండ్రి నుంచి గులాబీ మొక్కలు తెచ్చారు కదండి, అవి కూడా ఓ ప్లేట్లో పెట్టి ఆ మూలను పెట్టామన్నమాట. ఇక వాకిలి అంతా ఊడ్చి వరమే ముగ్గేస్తోంది. చాలా లేట్ అయిపోయిందండి, ఇప్పటికే ఏదో మిట్ట మధ్యాహ్నం ముగ్గులాగా ఉన్నది మా వాకిట్లో. వీడియోలో చెప్పా, అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, దొరికిందా ఫోన్లేండి ఫోన్లేండి అని చెప్పి. ఫోన్లేమ్మా, వెళ్ళిరా. 2 క్రితం ఫోన్ పోయింది, ఒక వాలంటీర్ది తెలిసిన అమ్మాయిదని చెప్పాను కదండి, తనే అండి. కనిపించి చెప్తోందనమాట ఫోన్ దొరికిందండి అని. చాలా సంతోషం అమ్మా అని అంటున్నాను. ఏమండి పోయిన వస్తువు దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో కదండి. ఈ గొంగళ పురుగుల పుణ్యమా అని చెప్పి మా శ్రావణ మాసం పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయండి. ఇదిగోండి వినాయక అయ్యని కూడా చక్కగా తడిగుడ్డతో తుడిచేసేస్తే ఎంత నీట్గా ఉన్నదో చూడండి, తలతలా మెరుస్తున్నాడు. అంటే వినాయక అయ్యతో శ్రావణ మాసం పనులు స్టార్ట్ చేశాను అన్నమాట అండి. మొత్తం అంతా కూడా నీట్గా అయిపోయింది, ఎండిపోయిన కొమ్మలు అవన్నీ కూడా తీసేసాము.
తర్వాత మొక్కలన్నీ కూడా ఒక పక్కకి సదిరేసేసి అదంతా క్యారిడార్ అంతా కూడా కడిగి ముగ్గులు పెట్టేసేసామండి. కొన్ని మొక్కలు ఈ కొంగళ్ళు పురుగులు తినేయటంతో ఆకులు అవి తగ్గిపోయినట్లయినాయండి. ఒక 4-5 రోజులు నీళ్లు పోస్తే మళ్ళీ చక్కగా ఫ్రెష్గా వచ్చేసేస్తాయి. ఇవన్నీ కూడా చూసారా ఎలా అయిపోయినాయో, ఆకులు తక్కువగా కనిపిస్తున్నాయండి. ఏమండి, మన ఆడవాళ్ళకి ఉన్నన్ని పనులు ఎవ్వరికీ ఉండవేమోనండి, కానీ ఇది బాధపడే అంశమేమీ కాదండి, గర్వించే అంశమే అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, మనం లేకపోతే ఈ ఇల్లు ఏమైపోద్ది అని అనుకున్నప్పుడు అప్పుడండి ఒకలాంటి ఆనందం కలుగుద్ది. అలా అనుకుని ఆనందపడాలన్నమాట. ఇక మిషన్లో బట్టలన్నీ కూడా తీసి చక్కగా ఆరేసేసి బయట ప్రక్షాళన కార్యక్రమం అయ్యిందండి. ఇక ఇంట్లోకి వెళ్ళి నా పనులలో నేను పడిపోయానండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఏదో అంటారు చూడండి, రొటీన్కి భిన్నంగా అన్నట్లు ఒక్కోసారి ఇలా కూడా జరుగుతూ ఉంటుందండి. అందుకనే సరదాగా వీడియోగా పెట్టానండి ఈరోజుకి. ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు ఉంటానండి.